మినిస్టర్ సార్ ఇక్కడ వచ్చి అది డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కోసం కూడా మనకి ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటుంది, అది నిజమే సార్. టుడే వీఆర్ డూయింగ్ ఇనాగ్రేషన్ ఆఫ్ టోటల్ వర్క్స్ అండ్ డిఫరెంట్ స్కీమ్స్ అండ్ బిఎస్సి తర్వాత అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఎడ్యుకేషన్ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎన్నో ఏళ్ల కాల ఇచ్చిన 5 నెలల్లోనే మీరు మా జిల్లా గిరిజన భవన్ శాంక్షన్ చేయడం, 1,30,00,000 శాంక్షన్ చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ భవన్ని శాంక్షన్ చేయాలని, ముఖ్యంగా ట్రైబల్స్ అందరూ ఐటీడీఎస్ పరిధికి సంబంధించి అంతా పార్వతీపురం డివిజన్ లో ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి మరి ఇక్కడ కూడా ఒక అంబేద్కర్ గిరిజన భవన్ని మరొకటి శాంక్షన్ చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ మరి ఏవైతే గురుపాం నియోజకవర్గం కానీ సాలూర్ నియోజకవర్గం కానీ పార్వతీపురం కానీ ఎస్సీ ఎస్టీలు ఎక్కువ సార్. ఈరోజు మన జిల్లాలో చూసుకుంటే ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్స్ పోస్ట్స్ ఇంకా కూడా ఖాళీగా ఉన్నాయి, ఫిల్ చేయడం లేదు కాబట్టి మరి త్వరలోనే అవి కూడా ఫిల్ చేసి గిరిజనులందరికీ కూడా మరి ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని కోరుతూ, మరి ముఖ్యంగా మున్సిపాలిటీల విషయానికి వస్తే సార్ మొత్తం 4 మున్సిపాలిటీలు ఉంటాయి, ఇబ్బందులు పడుతున్నాయి. దయచేసి మంత్రి గారు మీరు దృష్టిలో పెట్టుకొని పార్వతీపురం సాలూరు మున్సిపాలిటీస్ కి అలాగే పార్వతీపురం సాలూరు కొబ్బిలి సార్ 3 మున్సిపాలిటీలో కూడా ఎస్టీ ఎస్టీ కాలనీస్ లోని తాగునీరు కానీ సిసి రోడ్లకు కానీ ఎస్సీ సబ్ ప్లాన్ లో మరి నిధులు మంజూరు చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ, అలాగే ఈ రోజు మనం చూసుకుంటే తర్వాత ప్రభుత్వంలోనే అవన్నీ కూడా పక్కన మన ప్రభుత్వంలోని ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ కూడా మన దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ కూడా ఎత్తెత్తున మన రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారంటే అది కేవలం మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థతను, ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం, ఆయన మీద ఉన్నటువంటి భరోసా, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి పరిపాలన అనుభవం, ఆయన పట్టుదల దీక్షతల కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సమాజంలో అట్టడుగు ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పనిచేయటం మొదలు పెట్టారన్న విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. గత ప్రభుత్వం ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులను దగా చేశారు, దళితులను మోసం చేశారు, గిరిజనులను మోసం చేసి దగా చేసి కలబల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి గిరిజనులకు సంబంధించినటువంటి సంపదంతా కూడా దాని మీద నుంచి దోపిడీ చేసి అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కుపోయి జైలుకు వెళ్ళి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసింది కాక అట్టడుగున్నటువంటి ప్రజల పొట్ట కొట్టి వారిని కూడా
అమాయక అమాయకులైనటువంటి ఆ ప్రజలందరినీ కూడా దోచుకుని దోపిడీ చేసి వెనుకబాటుతనానికి పేదరికానికి నిరుత్సాహానికి నిరక్షరాస్యతకు గురి చేసినటువంటి ఆ దుష్ట పరిపాలన అంతరించిందన్న విషయాన్ని మనం అందరం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు నాతో ఒకసారి మాట్లాడుతూ భోజనం చేసే టైంలో ఒక మాట చెప్పారు. అదేమిటంటే కిషోర్ బాబు నువ్వు ఈ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ నువ్వు ఎంత సేవ చేస్తావో అంత సేవ చేయి, నీ పేరు ఈ నగరప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారు నాకు అన్నప్పుడు అది నాకు 1000 బలాన్ని ఇచ్చింది. ఎంతో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నాలో ఒక రకమైనటువంటి నూతన దృక్పథాన్ని తెచ్చిపెట్టిందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. స్వయంగా ఒక ముఖ్యమంత్రి గారు ఆ మాట అన్నారంటే ఆయనలో ఉన్నటువంటి తపన, ఆయన నా నుంచి ఏమి ఆశిస్తున్నారో, నా నుంచి ఏది కోరుకుంటున్నారో అన్న విషయాన్ని ఆ రోజు నాకు స్పష్టమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీతి నిజాయితీగా నా విద్యుక్త ధర్మాన్ని బాధ్యత నెరవేరుస్తూ అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా పర్యటన చేస్తూ అన్ని జిల్లాలను కూడా పర్యటిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాల్ని అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తూ ముఖ్యమంత్రి గారి పేరు మీద అనేక వేల కోట్ల నిధులన్నింటినీ కూడా ఖర్చు పెడుతూ కొత్త కొత్త పథకాలని రూపొందిస్తూ ఉన్నాం. వచ్చిన తర్వాత ఇవాళ భారతదేశంలో ఏదైనా రాష్ట్రం గిరిజన ఉప ప్రణాళికను ఎస్సీల ఉప ప్రణాళికను చిత్తశుద్ధితో అమలు చేస్తుందంటే ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గిరిజన మహిళా యువతులకు రాజకుమార్ జిల్లా పరిషత్ గుమ్మలక్ష్మీపురం డి కృష్ణ తాయికాండు అభివృద్ధి పార్వతీపురం జార్ఖండ్ సభ్యులు ఆర్థిక సహాయ కార్యక్రమాల కోసం 60% 90% మంత్రి గారి సెంటర్ మీదుగా సంబంధిత రాష్ట్రానికి అంచనా జరుగుతుంది. అమూల్యమైన సందేశాన్ని అమూల్య సందేశాన్ని ఇచ్చిన గౌరవ మండల శాసనసభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సంబంధించిన అధికారులు ఉన్నారు. అదేవిధంగా బాగా పాపులర్ ఏమి